ఆ బాధ్యతని మనం నిర్వర్తించాలనేది లేకుండా అబద్ధాలని అబోత కల్పనల్ని ప్రచారం చేయడం అనేది చాలా బాధాకరంగా ఉందని సందర్భంగా చెప్తా ఉన్నాం ఈ రోజు ఒక సంఘటన నా నోట్‌బుక్ చిన్న నోట్‌బుక్ ఒక సంఘటన పత్రికల్లో రిపోర్ట్ అయ్యింది వాళ్ళ ఈనాడు చూస్తే అమ్మ పోతే అడవి అని బ్యానర్ స్టోరీస్ ని ప్రచురించారు ఒక పక్క విజయవాడలోని కేదారేశ్వరపేట రైతు బజార్లో పడి ఉన్న అరటి మరోవైపు రైతు అమ్ముకోలేక వదిలేసిన ఈ పుచ్చ అని చెప్పి మస్క్ మిల్లను ఫోటో వేశారు వేసి ఏదో రాష్ట్రంలో చాలా అలార్మింగ్ గా ఉందన్నట్టుగా చూపిస్తా ఉన్నారు మొన్న ఒక రోజు పౌల్ట్రీ చాలా కష్టాల్లో ఉందని మేత లేక టమాటాలు వేసి మేపుతున్నారు కోళ్ళకని జనం నవ్వుకునేలాగా కూడా ఒక వార్తను ప్రచురించారు కానీ ఏ ప్రయోజనాలు ఆశించి ఇలాంటివి ప్రచురిస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం సూటిగా ఎందుకంటే ఇప్పుడే నేను మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన కాన్స్టిట్యూన్సీలోనే కేదారేశ్వరపేట రైతు బజార్ ఉంది వారు రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి గారు సీఎం గారి ఆదేశాల మేరకు అసలు ఏం జరుగుతోంది మీరు వెంటనే వెరిఫికేషన్ వెళ్ళండి అని చెప్పి ఆదేశించినప్పుడు ఇప్పుడే ఆ రైతు బజార్కి వెళ్ళొచ్చాం వాస్తవాలు చూస్తే ఈ ప్రచురించిన ఫోటో ఈ నెల 14వ తేదీన మనం కడప నుంచి కడప అనంతపురం జిల్లాల నుంచి ఈ మార్కెట్లకు రైతు బజారులో విక్రయాల కోసం తీసుకొచ్చిన అరటికి సంబంధించిన ఫోటో ఇది ఇప్పుడే అక్కడ రికార్డులు పరిశీలించాం ఆ రైతు బజార్ ఎస్టేట్ అధికారితో మాట్లాడాం స్థానికంగా రైతు బజార్ ఇన్‌చార్జిగా ఉన్న మార్కెటింగ్ ఏడీతో మాట్లాడాం అక్కడన్న స్థానికులతో మాట్లాడాం మాట్లాడినప్పుడు 14వ తేదీన అరటి ఈ రైతు బజారుకు వచ్చింది ఈ రైతు బజారు కేదారేశ్వరపేట రైతు బజారు లాక్డౌన్ ప్రారంభించిన మొదటి రోజునే మూసివేయడం జరిగింది హైలీ క్రౌడెడ్ గా ఉన్న ప్లేస్ గా గుర్తించి దాన్ని 5 రైతు బజారులుగా వికేంద్రీకరించి వేరువేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం చేసిన తర్వాత ఈ 14వ తేదీన వచ్చిన అరటిని అక్కడ తాత్కాలికంగా అన్లోడ్ చేసి పెట్టారు పెట్టి 15 16 17 తేదీల్లో మొబైల్ మార్కెట్లకి మొబైల్ రైతు బజారులకి అదే విధంగా మన డిసెంట్రలైజ్డ్ రైతు బజార్లకి సరఫరా చేశారు 18న మళ్ళీ వచ్చిని లారీలు వాటిని కూడా 18 19 20వ తేదీ లోపల మార్కెట్లకు పంపించేశారు అక్కడ ఇప్పుడు ఒక్క అరటిపండు కూడా లేదు కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఈనాళ్ళలో ఫ్రంట్ పేజీలో టాప్ లో ఇక్కడ అరటి అంతా మగ్గిపోతున్నట్టుగా కొనేవాడు దిక్కులేనట్టుగా ప్రభుత్వం పట్టించుకోలేనట్టుగా వార్తని ప్రచురించారు ఇది అన్యాయం కాదా ఇది వక్రీకరించడం కాదా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకు ఈ వక్రీకరణ అని చెప్పి అడుగుతున్నాం దాంతో పాటు నరసరావుపేట దగ్గర గుంటూరు జిల్లా ఈపూర్ మండలానికి చెందిన బొల్ల వీరాంజనేయులు రొంపిచెర్ల మండలం విప్పత్తిరెడ్డిపాలెంలో 12 ఎకరాల కౌలుకు తీసుకుని ఏదో పుచ్చ సాగు చేస్తే కొనేవాడు లేడని చెప్పి మస్క్ మిలాన్ అంటే దోస రౌండ్గా ఉంటుంది ఢిల్లీ దోస అంటారు ఆ ఫోటో వేశారు ఈ రోజు ఉదయమే సీఎం గారి ఆదేశాల మేరకు అసలు ఏ రైతు నష్టపోకుండా చూడాలి కనుక తక్షణమే వెరిఫై చేయండి అని ఉన్నతాధికారులను ఆదేశిస్తే మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు స్వయంగా రైతుతో మాట్లాడారు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు మాట్లాడినప్పుడు వారు చెప్పింది ఏంటంటే రెండు పికింగ్స్ రెండు కోతలు ఆల్రెడీ జరిగినాయి మంచి రేటుకి మనం కొనుగోలు చేయడం మాది విక్రయించుకున్నాం గిట్టుబాటు ధర వచ్చింది మూడో పికింగ్ వచ్చేటప్పటికి కూలీల సమస్య వల్ల కానీ సైజు క్వాలిటీ సమస్య వల్ల కానీ వదిలేశామని వారు చెప్పడం జరిగింది ఇది నిజం ఇది కూడా పాత ఫోటో ఇప్పటిది కాదు ఇవాళ నిన్న మొన్న తీసిన ఫోటో కాదు ఇది దీంతో పాటు ఇప్పుడు మళ్ళీ మేము ముగ్గురం హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాం విజయవాడలో అక్కడ అసోసియేషన్ పెద్దలతో మాట్లాడాం వారు చెప్తా ఉన్నారు ఇవాళకి మేము మస్క్ మిలన్ ఏదైతే ఇందులో పంట చూపిస్తా ఉన్నారో ఆ పంటని కేజీ 8 రూపాయలకి కొంటున్నాం
ఇప్పుడు కూడా ఇవాళ కూడా రేపు కూడా రోజుకి 50 టన్నుల నుంచి 100 టన్నులు కొనడానికి మేము ఆ రేటుకి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నారు ఇది వాస్తవ పరిస్థితి మీకు తెలుసు ఈ మధ్యన ఒక టమాటా రైతు నేను అమ్ముకోలేకపోతా నమస్తే అండి రైతుతో నేను బొల్లా వీరాంజనేయులు ఈపూర్ మండలం ఇనిమేళ్ల గ్రామ కాపురస్తుడిని పుచ్చతోట వేశాను ఇప్పర్ల రెడ్డిపాలెం దగ్గర నిన్న ప్రచురించిన దాంట్లో అది అవాస్తవం అండి రైతుతో నేరుగా మాట్లాడారు మా వ్యవసాయ అధికారులు అని చెప్పారండి వ్యవసాయ శాఖ మినిస్టర్ గారండి అలా వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేదండి నిన్న ఉదయం 8:00కే తమర గారికి రిపోర్ట్ పంపించారండి హెచ్ఓ గారు నాతో మాట్లాడింది 11 పనినిటప్పుడండి వచ్చి నిజ నిజాలు తెలుసుకొని తర్వాత పంపించామంటున్నారండి ఫస్ట్ కర్బూజా అన్నారండి నాతో ఫోన్లో మాట్లాడామన్నారండి నేను రెండు క్రాపులు కోసామంటున్నారండి రెండు క్రాపులు కోయలేదండి అసలు ఒక క్రాపే 5 ఎకరాలు చేను వదిలేశామండి మీరు ఎవరైనా విచారణ జరిగినా అలానే ఉండాలని నిజం మా ఎందు దయ ఉంచి నాతో ఎవరు మాట్లాడలేదండి తర్వాత హెచ్ఓ గారు మాట్లాడారండి మాట్లాడిన తర్వాత నేను విషయం చెప్పానండి మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా ఏం క్రాప్ వేసిన తెలుసుకోకుండా కర్బూజాని పంపేయడం కరెక్టేనా ఇది ఎంతమంది సమావేశం అడిగానండి పొరపాటు జరిగిందండి నేను ఉదయం అడావుడి చేసేసరికి నేను పంపించానని చెప్పిన మాట చెప్పారండి అందువలన జరిగిన దాన్ని తమర గారు దృష్టికి తీసుకెళ్ళడానికి కోసమే మిమ్మల్ని మేము ఎవరినో కించపరచాలని ఏదో చేయాలని మాకు ఉద్దేశం లేదండి ఇక్కడ జరిగిన వాస్తవాలు అవాస్తవాలు మీ దృష్టికి రావటం కోసం సీఎం జగన్ గారి దృష్టికి రావటం కోసం నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి ఎవరిని ఎలాంటి అపార్థం చేయాల్సిన పార్టీ పని లేదండి మాకు పార్టీతో సంబంధం లేదండి మేము రైతులమండి మేము రైతుగా మాకు జరిగిన అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నామండి మీరు దాన్ని విచారించి తగిన న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నానండి